జల ఇది ఒక జాతక కథ పూర్వం బ్రహ్మదత్తుడు ఏలేటప్పుడు బోధిసత్వుడు సార్థవాహకుల వంశంలో పుట్టాడు అతను పెరిగి పెద్దవాడై ఐదు వందల బల్లతో వర్తకం చేసేవాడు ఒకసారి అతని బిడారు ఎడారి ప్రాంతం చేరింది ఆ ఎడారి అరవై యోజనాల నిడివి కలది అందులోని ఇసక చాలా సన్ననిది గుప్పిట పట్టుకుంటే వేళ్ల సందుల నుండి జారిపోతుంది ఆ ప్రదేశం రాత్రిపూట చల్లగా ఉంటుంది కానీ సూర్యోదయం అయింది మొదలు క్రమంగా వేడెక్కి భగభగా మండే కుంపటిలాగా అయిపోతుంది పట్టపగలు ఆ ఎడారిలో నడవడం సాధ్యం కాదు అందుచేత ప్రయాణికులు ఎడారి దాటేదాకా తమకు అవసరమైన బియ్యము నూనె వంట చెరుకు నీళ్లు బల్లల్లో తీసుకొని రాత్రిపూటనే ప్రయాణం చేస్తారు సముద్రం మీద ప్రయాణం చేసే నావికులలాగే ఈ ఎడారి ప్రయాణికులు నక్షత్రాల సహాయంతో తాము ఎటుపోతున్నది తెలుసుకుంటారు తెల్లవార వస్తు ఉండగా వాళ్ళు ప్రయాణం చాలించి బల్లను వలయాకారంగా నిలబెట్టి మధ్య మంటపంలాగా అమర్చి దానిమీద చాందిని లాంటిది కట్టి పొద్దెక్కకుండానే వంట భోజనాలు ముగించి తిరిగి పొద్దువాలేదాకా నీడ నీడపట్టున విశ్రాంతి తీసుకుంటారు బోధిసత్వుడు ఇలాగే ప్రయాణం చేస్తూ దాదాపు ఎడారి దాటాడు ఇంకా ఒక్క యోజనం ప్రయాణం మాత్రమే మిగిలి ఉన్నది ఆ రాత్రి ఆ యోజనము దాటవచ్చుననుకొని అతను సాయంకాలం బయలుదేరే ముందు తన సేవకుల చేత వంట చెరుకు నీరు పారేయించాడు ఈ విధంగా బరువు తగ్గించుకుంటే ప్రయాణం మరింత చురుకుగా సాగుతుంది అన్నింటికన్నా ముందు ఉండే బండిలో దారి నిర్ణయించేవాడు ఉంటాడు అతను రాత్రంతా మేలుకొని ఉండి నక్షత్రాల గమనాన్ని జాగ్రత్తగా చూస్తూ ముందు బండి ఎక్కడ ఎటుపోవాలో కేకవేసి చెబుతూ ఉంటాడు కానీ ఈసారి అతను చాలక బడలి ఉండటం చేత నిద్రపోయాడు ఎడ్లు తోలేవాడు లేక అదుపు తప్పి వచ్చిన దారే పట్టాయి అరుణోదయం అవుతూ ఉండగా అతను నిద్రలేచి నక్షత్రాలను గమనించి బళ్ళు వెళ్ళవలసిన దారికి ఎదురు దిక్కుగా అంటే వచ్చిన దిక్కుకే పోతున్నట్టు తెలుసుకొని బళ్ళను వెనక్కు తిప్పండి అని కేక పెట్టాడు బళ్ళు వెనక్కు తిరిగాయి కానీ జరగవలసిన పెద్ద ప్రమాదం జరిగిపోనే పోయింది తెల్లవారేసరికి బిడారు కిందటి సాయంకాలం బయలుదేరిన చోటనే ఉన్నది నీరు మాత్రం లేదు మళ్లీ బళ్ళు వలయాకారంగా అమర్చి జరిగిన పొరపాటుకు విచారిస్తూ నిస్పృహతో మనుషులందరూ బళ్ళ కింద చెతికిలబడ్డారు అందరిలాగా తాను కూడా అధైర్యపడితే అందరూ చచ్చిపోవటం తథ్యం అందుకని బోధిసత్వుడు ఆ చల్లటి వేళ అటూ ఇటూ తిరుగుతూ నీటి జాడ కోసం అమిత శ్రద్ధగా చూస్తూ ఒకచోట గుబురుగా పెరిగిన దర్బల దుబ్బు చూశాడు కింద ఎక్కడో నీరు లేకపోతే అక్కడ ఆ దుబ్బు మొలవదు బోధిసత్వుడు మనుషులను పంపి పలుగు తెప్పించి ఒక కుర్రవాడి చేత దుబ్బు ఉన్న ప్రదేశాన తవ్వించాడు అరవై మూరల లోతు తవ్వినాక పలుగుకు కంగుమని రాయి తగిలింది అందరి ప్రాణాలు ఉసూరు మన్నాయి కానీ బోధిసత్వుడికి మాత్రం రాతి కింద నీరు ఉండి తీరుతుందని గట్టి నమ్మకం అతను గుంటలోకి దిగి రాతికి చెవి పెట్టి ఆలకించాడు రాతికి దిగువగా ప్రవహిస్తున్న నీటి చప్పుడు వినిపిస్తున్నది అతను గుంటలో నుండి పైకి వచ్చి బాబు మనమిప్పుడు నిరాశపడి కాళ్ళు బారజాచామంటే అందరం చచ్చిపోతాము నువ్వు కిందకి దిగి దీక్షగా ఆ రాతిని పగలగొట్టాలి దాని కింద నీరున్నది అది పైకి వచ్చిందంటే అందరము బతికిపోతాము అన్నాడు బోధిసత్వుడు ప్రకటించిన విశ్వాసం మరెవ్వరికీ లేదు అయినా అతను చెప్పాడు కదా అని కుర్రవాడు గోతిలోకి దిగి ఇనుప గూటంతో శక్తి కొద్దీ రాతిని కొట్టాడు చివరకు రాయి పగిలింది దాని కింద కనిగి ఉన్న నీరు తాడి ప్రమాణం ఉవ్వెత్తుగా పైకి లేచింది అందరికీ పోతున్న ప్రాణాలు తిరిగి వచ్చినట్టయింది అందరూ దాహం తీర్చుకొని స్నానాలు చేశారు మరీ పాతబడిన బండి చక్రాలు నరికి వంట చెరుకుగా ఉపయోగించి వంటలు చేసి భోజనాలు చేశారు పశువులకు మేత నీరు పెట్టి సాయంకాలం అయినదాకా విశ్రాంతి తీసుకుని రాత్రి కాగానే తిరిగి ప్రయాణమైపోతూ నీరు పడిన చోట ఒక ధ్వజస్తంభం నీరున్నట్టు గుర్తుగా పాతి తెల్లవారే లోపల ఎడారి దాటి గమ్యస్థానం చేరారు వారి సరుకులు మూడింతలు ధరకు అమ్ముడు పోయాయి ఖర్చులు పోగా న్యాయమైన లాభం మిగిలింది బోధిసత్వుడు కొన్నాళ్లకు తన స్వస్థానానికి తిరిగి వచ్చి వర్తకం మీద సంపాదించిన దాంతో దాన చేస్తూ సుఖంగా జీవించాడు కథ సమాప్తం ఇది రోజు మన కథల పుస్తకంలోని ఒక కథ తిరిగి మళ్ళీ మంచి కథతో కలుసుకుందాం